పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం గండిగూడెం గ్రామంలో ఎంపీపీ స్కూల్ను ప్రభుత్వ అధికారులు ఐసోలేషన్ కేంద్రంగా నిర్ధారించారు. అయితే గ్రామస్తులందరూ మా గృహాలకు ఎంపీపీ స్కూల్ దగ్గరగా ఉన్నదని, ఊరికి దూరంగా ఉన్న వేరే పాఠశాల నుండి ఏర్పాటు చేయాలని, పాఠశాల పునఃప్రారంభం చేసిన తర్వాత చిన్నపిల్లలు ఇక్కడే భోజనాలు చేయవలసి వస్తుందని, మా పశువులను మేతకు పాలు తీయుటకు ఇక్కడికే రావాలని, కూరగాయలు నిత్యావసర సరుకులకు ఈ దారి గుండా తరచూ వెళ్లవలసి ఉంటుంది కనుక ఊరికి దూరంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయటం వలన ప్రజలలో భయాన్ని తొలగించవచ్చునని సుమారు 400 మంది గ్రామస్తులు వ్యతిరేకిస్తూ టీ నర్సాపురం సబ్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ, తహసీల్దార్ నవీన్, మండల విద్యాశాఖాధికారి రామ్మూర్తికి వినతి పత్రం అందజేశారు. వెంటనే సంఘటిత స్థలానికి ఎస్ఐ రామకృష్ణ వారి సిబ్బందితో విచ్చేసి అవగాహన కల్పించారు. కానీ కాబట్టి ఈ కరోనా పేషెంట్ని మీరు తీసుకొచ్చి ఈ రెండు వాళ్ళ మధ్యలో పెట్టడం అన్నది మా గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజల యొక్క మాకు ఫుల్ కరోనా పేషెంట్ తీసుకొచ్చి పెడతామంటున్నారు. ఊరు దగ్గరగా ఉంది, మేము అందరం ఏకమై అనుకుని ఇక్కడ పెద్ద పెట్టొద్దు అని చెప్తున్నాం. అందరూ మీరు కూడా మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని బయట ఊరికి రానివ్వరు. ఇక్కడ పేషెంట్లు ఊరు దగ్గర రేపు మేము నర్సాపురం వెళ్ళాలి. పది గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి, గండిగూడెం గ్రామస్తులైన మేము వినిపించుకునేది ఏమనగా, కరోనా పేషెంట్ని తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్న స్కూల్ దగ్గర పెడితే అటు సైడు ఇటు సైడు స్కూల్కి అటు పక్కన ఇటు పక్కన ఇళ్ళు ఉన్నాయండి. ఆ పేషెంట్ని ఇక్కడ తేవడం వల్ల రోడ్డుకి వెళ్ళి మేము నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పెట్టడం కుదరదని నిరాకరిస్తున్నాం. మా రేపొద్దున రోజున స్కూల్ తెరటంతో మా పిల్లలు ఇక్కడ చదువుకోవాలి. దయుంచి పరిష్కార మార్గం ఉంటుంది, మీరు కంగారపడాల్సిన అవసరం లేదు. ఇది కోవిడ్ నిబంధనలకి పాటిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ సెంటర్. ఇది గవర్నమెంట్ గుర్తించింది, అది వ్యక్తిగతంగా లేదా ఎంఆర్ఓ గారు పర్సనల్గా పెట్టింది కాదు. అది మీ ఇళ్ళకి దగ్గరలో 50 మీటర్లు 20 మీటర్ల దూరం అనేది అవాస్తవం. బండి పెట్టి కొలుచుకోండి, మీరు 2 వీలర్ పెట్టి కొలుచుకోండి, 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. హై స్కూల్ ఇవ్వకూడదు సార్, ఎక్కడ ఎక్కడ ఇవ్వకూడదు అనేది కావాలి. రిప్రజెంటేషన్ పెట్టుకో, అక్కడ పెట్టుకుందాం. మీ అందరు నేను ఒక నిమిషం.